జగన్మోహన్ రెడ్డి గారు సత్తా ఏంటో నిరూపించేసుకున్నారు. మొత్తం 3 దశల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించాలనుకున్నారు. మొదటిది తొలి దశ విజయవంతంగా పూర్తి చేశారు భారీగా సిద్ధం సభలతో. 2 దశ మేమంతా సిద్ధం పేరుతో బస్ యాత్ర నిర్వహించారు, మొత్తం రాష్ట్రం అంతా చుట్టేశారు. ఆ బస్ యాత్ర కూడా పూర్తయిపోయింది. ఇక 3 దశలో భాగంగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. హెలికాప్టర్ పర్యటనలు, రోజుకు 3 బహిరంగ సభలు, 11 తేదీ వరకు ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన 2 విడతల యాత్రలో కూడా ఇక్కడ తగ్గలేదు. ఆయనకు వచ్చిన ఆదరణ కానీ కొన్ని మరకలు ఉన్నాయి, కొన్ని మెరుపులు ఉన్నాయి. మెరుపులు ఎంతవరకు కలిసి వస్తాయి, మరకలు ఎంతవరకు ఇబ్బంది పడతాయి అనేది ఇక్కడ కీలకం. కర్నూలులో జరిగిన చొప్పు విసిరిన దాడి కానీ, అలాగే విజయవాడలో రాయితో కొట్టిన దాడి కానీ, ఒక రకంగా ఇప్పటికీ అది ఒక మచ్చగానే ఉండిపోయింది. కాకపోతే అది ఆయనకు తగిలిన మచ్చ, లేదంటే పాలనకు పరిపాలనకు తగిలిన మచ్చ, ఆ మరక మంచిదా కాదనేది రేపొద్దున్న ఎన్నికల ఫలితాల తర్వాత తేలే అవకాశం ఉంది. కాకపోతే మొత్తం ఆయన చాలా దిగ్విజయంగా, ఎందుకంటే ఎప్పుడైతే ఆయనకి భారీ ఘన స్వాగతం, రైతులందరూ 1000 ఎడ్ల బళ్ళతో ఆయనకి ఎదురొచ్చి మరీ ఆయనకి స్వాగతం పలకడం, గజమాలలు వేయడం, ఇవన్నీ కూడా చాలామంది తమ సమస్యలు చెప్పుకున్నారు. ఇమీడియట్గా వాటిని పరిష్కరించే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఒక రకంగా ఆయన బస్సు యాత్ర నిరాటంకంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ప్రజల సలహాలు సూచనలు కూడా తీసుకున్నారు. లాస్ట్ టైం 2019 ఎన్నికల ముందు ఎలాగైతే పాదయాత్ర పేరుతో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని దాన్ని మేనిఫెస్టోగా రూపొందించి నవరత్నాల పేరుతో ప్రజల ముందుకు వచ్చి 5 పరిపాలన పూర్తి చేశారు. ఇప్పుడు కూడా ఇంకా మేనిఫెస్టో విడుదల కాబోతోంది మరికొద్ది గంటల్లో. దానికి సంబంధించి ఎలా ఉండబోతోంది ఏంటి అనేది మొత్తానికి సిద్ధం, అలాగే మేమంతా సిద్ధం బస్ యాత్ర పేరుతో జగన్ సత్తా ఏంటో తెలిసిపోయింది. 5 పాలనకు సంబంధించి ప్రజల ఎలాంటి పట్టం కడతారు అనేది కూడా ఆయన నేరుగా ప్రజల నుంచే చూశారు. చూద్దాం ఇంకా తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో.